వరంగల్ జిల్లా ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుంపలపల్లి గోదాం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లని 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ బరిలో నిలిచారు. నల్గొండలో కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, దుంపల్లిలో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం ఈ గోదాం ఏదైతే నల్గొండ సమీపంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ఈ దుప్పలపల్లి సమీపంలో ఉన్నటువంటి గోదాంలో 4 హాళ్లలో దాదాపుగా 96 టేబుల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 96 టేబుల్స్ లో ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ లెక్కింపు జరగనుంది. దీనికి తోడు ఇది బ్యాలెట్ పేపర్ కావడం, దీంతో పాటు ఎక్కువ మంది బరిలో ఉన్న నేపథ్యంలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ వినియోగించారు. ఈ జంబో బ్యాలెట్ సంబంధించి కూడా దాన్ని పరిశీలించేందుకు కూడా, ఏదైతే ఎవరికి ఓటు వేశారు అనే విధానాన్ని కూడా పరిశీలించేందుకు కూడా భారీగా సమయం పడుతున్న నేపథ్యంలో దాదాపుగా 2 రోజుల నుంచి 3 రోజుల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్టు అధికారులు తెలపడం, దానికి సంబంధించి కూడా సిబ్బందిని భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విడతల వారీగా సిబ్బంది ఈ విధులను నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క విడతకు సంబంధించి అయితే 900 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి వినియోగించుకుని ఉన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లను కూడా ఏదైతే ఈ బ్యాలెట్ వినియోగించినటువంటి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసిన బ్యాలెట్ కు దీంతో పాటు ఆ పోస్టల్ బ్యాలెట్లను కూడా కలిపి రెండు కలిపి కూడా మొదటగా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ల నుండి కౌంటింగ్ హాళ్లకు తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ కౌంటింగ్ హాళ్లకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లను తీసి అన్ని ఒక దగ్గర చేర్చిన తర్వాత 25 చొప్పున బండిల్స్ గా కట్టడం జరుగుతుంది. ఆ బండిల్స్ కట్టిన తర్వాత ఏదైతే ఈ బ్యాలెట్ పేపర్ కు సంబంధించి ఓటు చెల్లని ఓట్లు అలాగే చెల్లే ఓట్లు ఈ రెండు సంబంధించి బ్యాలెట్లను డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 400,000 పైగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు 463,839 మంది ఉండగా దాదాపుగా 336,013 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఓటు హక్కు వినియోగించుకున్న దాంట్లో బ్యాలెట్ పేపర్లను పరిశీలించిన తర్వాత మొదటగా చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత ఏదైతే చెల్లే ఓట్లు ఎన్నైతే ఉంటావో ఇప్పుడు పోలైన ఓట్ల నుంచి 336,013 ఓట్లలో నుంచి చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత ఈ అభ్యర్థుల గెలుపుకు సంబంధించి ఒక మ్యాజిక్ ఫిగర్ను ఏదైతే చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్నైతే ఉంటాయో ఆ బ్యాలెట్లకు సంబంధించి చెల్లుబాటు అయ్యే దాన్ని నిర్ణయించిన తర్వాతనే ఈ గెలుపుకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్యాలెట్ పేపరు నుంచి 1, 2, 3 ప్రాధాన్యత ఇలా ఉంటున్న క్రమంలో మొదటగా మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విధానాన్ని లెక్కింపు చేయడం జరుగుతుంది. ఆ ఎన్ని ఓట్లు వచ్చే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఎవరికి వారికి 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఓట్లు ఏదైతే బ్యాలెట్ పేపర్లు వారికి సంబంధించినటువంటి బాక్సుల్లో అక్కడ కట్టలుగా వేసి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే వ్యాలిడ్ ఓట్లకు సంబంధించినటువంటి 1వ ప్రాధాన్యత ఎవరికి ఎన్ని వచ్చాయనేది కౌంట్ చేసుకున్న తర్వాత ఏదైతే నిర్ణయించినటువంటి ఫిగర్ గెలుపు కోసం నిర్ణయించినటువంటి ఫిగర్ రాలేని క్రమం రాకపోతే మిగతా ఏదైతే అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో 52 మందిలో ఆ అభ్యర్థికి సంబంధించి మొదటగా ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల నుంచి 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారో ఆ ఈ బ్యాలెట్ ను జమ చేయడం జరుగుతుంది. ఆ జమ చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత 2 కలిపి కౌంట్ చేయడం జరుగుతుంది. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ గెలుపు కోసం మ్యాజిక్ ఫిగర్ రాని క్రమంలో మళ్ళీ ఆయన తర్వాత ఉన్నటువంటి అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆయనకు సంబంధించి కూడా ఈ
ఆయన కూడా లెక్కింపు చేపట్టడం జరుగుతుంది. ఆయన లెక్కింపు చేపట్టిన తర్వాత అందులో కూడా రెండో ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ వస్తున్నాయో ఆ వారికి ఈ రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను జమ చేయడం జరుగుతుంది. ఇలా మొదటగా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి గెలుపు కోసం నిర్ణయించినటువంటి ఓట్లు రాని క్రమంలో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కింపు చేయడం జరుగుతుంది. ఇలా 52 మందికి సంబంధించి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ నిర్ణయించినటువంటి గెలుపు కోసం నిర్ణయించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుందో వారిని గెలుపొందినట్టుగా కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే మొత్తం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదటగా ఈ బ్యాలెట్ పేపర్లను కట్టలుగా బండిల్గా కట్టే విషయం దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఈ బండిల్ కట్టే అవకాశం టైం ఉంటుంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4-5 గంటల తర్వాతనే ఈ లెక్కింపు సంబంధించి ప్రారంభం కానున్న అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇక అభ్యర్థులకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి వీళ్ళు గెలుపు తమదేనంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు మాత్రమే ఈ అభ్యర్థులకు సంబంధించి గెలుపు నిర్ణయించే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం 144 సెక్షన్ మాత్రం కొనసాగుతుంది. ఓకే జనయ్య, అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకి నిర్దిష్టంగా ఎంత సమయం పట్టచ్చు, ఎప్పుడు ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? బ్యాలెట్ పేపర్ మామూలు బ్యాలెట్ పేపర్ కాకుండా ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ ని వినియోగించడం జరిగింది. ఈ జంబో బ్యాలెట్ కూడా 52 మంది అభ్యర్థులు ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ని ఏదైతే ఓటుకు వినియోగించినటువంటి బ్యాలెట్ పేపర్ ని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లకు చూపిస్తూ దాన్ని వ్యాలిడా ఇన్వాలిడా అనేది అభ్యర్థులకు చూపిస్తూ ఒక్కొక్క బ్యాలెట్ ను చూపించిన తర్వాత 25 బ్యాలెట్లు చొప్పున బండిల్ గా కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అందులో చెల్లని ఓట్లన్నీ తీసేసిన తర్వాత వాటిని చెల్లని ఓట్లను లెక్కింపు చేయడం జరుగుతుంది. చెల్లని ఓట్లు లెక్కింపు చేసిన తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని ఉన్నాయనేది నిర్ణయించిన తర్వాత ఏదైతే చెల్లుబాటు అయ్యే ఓట్ల నుంచి గెలుపుకు సంబంధించినటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్ ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తుందో వారిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. కానీ ఈ మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకో రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఓట్లను లెక్కింపు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఎవరికైతే అతి తక్కువ ఓట్లు వస్తున్నాయో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ల నుంచి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనేది వారికి జమ చేస్తూ మొదటి రెండో ప్రాధాన్యతకు సంబంధించి కౌంట్ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏదైతే మిగతా అభ్యర్థులకు సంబంధించి తక్కువ వచ్చిన ఓట్ల అభ్యర్థులను వాళ్ళను ఎలిమినేట్ చేస్తూ ఇలా లెక్కింపు చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా బెండలు కట్టే సమయం పడుతుందనేది అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 24 గంటలు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగున్న నేపథ్యంలో రేపు ఉదయం వరకు ఒక అంచనా ఏదైతే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి లెక్కింపు మాత్రం పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జనయ్య.